हाय फ्रेंड्स गुड मार्निंग मन रेग्युलर वे क्वेरी एंटे गार्लिक थेरपी एला चेयाली अनी प्रति ओक्करिकी चेप्पडं इब्बंदी अयिपोतुंदी अंदुकोसम ओक वीडियो चेस्तुन्नानु। इप्पुडु एंटंटे मनकी सिम्टम्स वच्चिन थर्ड डे तर्वात ओकसारी सीबीपी कंप्लीट ब्लड प्रोफाइल चेपिंचुकोवाली। दांट्लो न्यूट्रोफिल्स गानी मीकु 70% दाटुतू उंटे 70% दाटुतू उंटे लिंफोसाइट्स 20% కంటే తక్కువగా ఉంటే మీరు ఇమిడియట్ గా గార్లిక్ థెరపీ స్టార్ట్ చేయాలి। ఎందుకంటే న్యూట్రోఫిల్స్ స్పైక్ అయిపోయి అవి నెట్స్ ఫామ్ చేసి లంగ్స్ ని కూడా బ్లాక్ చేసి ఇబ్బందులు ఆక్సిజన్ సాచురేషన్ పడేస్తున్నాయి। ఒకసారి మనం ఏంటంటే థర్డ్ డే అంటే మనం ఇంక్యుబేషన్ తో కూడా తీసుకుంటే either 5th or 6th డే అవుతుంది। మనం బ్లడ్ టెస్ట్ ఇచ్చి రిపోర్ట్ 7th డేకి వస్తుంది। ఆ 7th డే మనం ఒకవేళ న్యూట్రోఫిల్స్ గాని స్పైక్ అయ్యి ఉంటే తగ్గించుకోకపోతే ఒకవేళ మీకు తర్వాత సాచురేషన్ పడిపోయి డాక్టర్స్ ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చి ఇమిడియట్ గా వాళ్ళు చేసే పని ఏంటంటే స్టెరాయిడ్స్ ఇచ్చేస్తారు। స్టెరాయిడ్స్ IL-6 ని వీటిని తగ్గిస్తుందేమో కానీ న్యూట్రోఫిల్స్ ని స్పైక్ చేస్తుంది। కాబట్టి ఏంటంటే మీరు ముందుగానే సింటమ్స్ వచ్చిన మూడో రోజు CBP చేయించుకొని CRP చేయించుకొని CBPలో గాని న్యూట్రోఫిల్స్ గాని పెరిగిపోతా ఉంటే ఖచ్చితంగా మీరు ఇమిడియట్ గా గార్లిక్ థెరపీ వాడండి। గార్లిక్ ని మటుకు ముందుగా వాడి అబ్యూస్ చేయమాకండి। అది సంజీవ లాంటిది, న్యూట్రోఫిల్స్ ని తగ్గించడానికి లింఫోసైట్స్ ని పెంచడానికి సంజీవని లాంటిది। కాబట్టి సంజీవని ఉత్తగా వేస్ట్ చేసుకోమాకండి। మీ బాడీ దానికి అలవాటు పడిపోతే మళ్ళీ పసుపులాగా అది కూడా కుర్కుమిన్ లాగా అది కూడా పని చేయదు। కాబట్టి ఏంటంటే స్టెరాయిడ్ ఇచ్చిన తర్వాత కూడా పని చేయదు। కాబట్టి ముందుగానే స్టెరాయిడ్ ఇవ్వకముందే మీరు గార్లిక్ థెరపీ న్యూట్రోఫిల్స్ గాని స్పైక్ ఉంటే తగ్గించుకోవడానికి లింఫోసైట్స్ డౌన్ అయిపోతుంటే పెంచుకోవడానికి గార్లిక్ థెరపీ చేయండి। ఎలిసిన్ ఇన్డ్యూస్డ్ ఇంటర్ఫెరాన్ గామాస్ ఎలిసిన్ ఇన్డ్యూస్డ్ ఇంటర్ఫెరాన్ బీటాస్ అట్లాగే లింఫోసైట్స్ పెంచుతుంది, న్యూట్రోఫిల్స్ ని డౌన్ రెగ్యులేట్ చేస్తుంది। కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అవసరమైనప్పుడు మాత్రమే వాడుకోండి। ఒక 3 days మనం గార్లిక్ థెరపీ చేసుకోవాలి। 3 days గార్లిక్ థెరపీ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇది మన వంటింట్లో ఉండే వెల్లుల్లిపాయ। ఈ వెల్లుల్లిపాయలో ఒక రెబ్బ తీసుకోండి। ఓకే, ఒక రెబ్బ తీసుకున్నాము। ఈ రెబ్బ పైన ఉన్నటువంటి స్కిన్ తీసేయండి, తోలు తీసేయండి। ఓకే, ఇలా స్కిన్ తీసేసిన తర్వాత వచ్చిన దాన్ని ఇట్లా పంటి కింద పెట్టుకోండి। పంటి కింద పెట్టుకొని లైట్గా కొరకండి, స్పైస్ వస్తుంది। కొంచెం చిన్నగా కాలినట్లు అనిపిస్తుంది అనమాట స్పైసు। ఆ స్పైసు రాగానే కొరకడం ఆపేసేయండి। కొరకడం ఆపేసి చప్పరిచ్చేయండి। లైట్గా కొరుకుతూ ఉండాలి। ఆ స్పైస్ రాగానే చప్పరిస్తూ ఉండాలి। ఇట్లా దీన్ని ఒక 1/2 hour నుంచి 1 hour పాటు స్పైస్ తగ్గినప్పుడల్లా కొద్దిగా కొరకటం, మళ్ళీ స్పైస్ రాగానే చప్పరిచ్చేసి అది మింగేయటం, ఇట్లా ఒక 1/2 hour నుంచి 1 hour పాటు చేస్తే ఇది చప్పగా అయిపోతుంది। ఈ చప్పగా అయిపోయిన తర్వాత దాన్ని నవిలి మింగేసేయండి। మింగేసి మళ్ళీ ఒక 1 hour గ్యాప్ ఇచ్చి 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకటి తీసుకోండి। అట్లా డైలీ 6 పాయలు తీసుకోవాలి। 6 పాయలు తీసుకుంటే ఈ ప్రాక్టీస్ ఇప్పుడు మనం జనరల్గా 14 అవర్స్ మెలకుగా ఉంటాం. ఒక ½ అవర్ 1 అవర్ చప్పరిస్తాము, తర్వాత 1 అవర్ గ్యాప్ ఇస్తాము. 2 అవర్స్ పడుతుంది ఈ ప్రోగ్రామ్. ఇట్లాంటివి డైలీ 6 అంటే 6 × 12 గంటలు 12 గంటలు మనం మెలకు ఉన్న టైంలో ఒక 6 పాయలు తీసుకోవటం వల్ల ఒక 2 డేస్లోనే, ఎందుకంటే ఇది చాలా ర్యాపిడ్గా డ్రాప్ చేస్తుంది, డైలీ 10% దాకా కూడా డ్రాప్ అవుతుంది. ఒక 3 డేస్ తీసుకుంటే ఈ న్యూట్రోఫిల్స్ కొంతమందికి 40% కూడా వచ్చాయి. ఎప్పుడైతే దీన్ని తక్కువ చేసి పెట్టుకుంటామో తర్వాత మనం స్టెరాయిడ్ ఇచ్చినా కూడా విపరీతంగా 80s 90s క్రాస్ చేయలేవు. ఈరోజు ఐసీలో ఉన్న మ్యాక్సిమం పేషెంట్లీ మీరు CBP చూడండి, ఖచ్చితంగా 70 బిలో శాచురేషన్లో ఉన్నోళ్ళు, 10 లీటర్స్ దాటి ఉన్నోళ్ళు అందరి యొక్క న్యూట్రోఫిల్స్ కూడా 90 అబవ్ ఉంటాయి. లింపోసైట్స్ 10% బిలో ఉంటాయి. డిఫెన్స్ చచ్చిపోయింది, నెట్లు ఫామ్ చేసే న్యూట్రోఫిల్స్ పెరిగిపోయాయి, దానివల్ల క్లాట్స్ వస్తాయి. న్యూట్రోఫిల్స్ వల్ల నెట్స్ ఫామ్ చేసి నెటోసిస్ అంటాం, దానివల్ల క్లాట్స్ వస్తాయి. కానీ వీళ్ళు యాంటీ క్లాటింగ్ కోసం చేస్తున్న థెరపీ ఏంటి? ప్లేట్లెట్లను చంపేస్తారు. చంపేయాల్సిన న్యూట్రోఫిల్స్ని, ప్లేట్లెట్లను కాదు. మళ్ళీ యాంటీకోగులెంట్స్ వేసి ప్లేట్లెట్లు 1.5 గంట డౌన్ అయిపోతాయి. డౌన్ అయిపోయి ఇంకా వాళ్ళు నీరసపడిపోతారు. కాబట్టి ఏంటంటే డోంట్ టార్గెట్ ప్లేట్లెట్స్, యాంటీకోగులెంట్ నెట్స్ క్లాట్స్ అని చెప్పి కాన్సన్ట్రేట్ ఆన్ న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ వల్ల క్లాట్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను అడ్వైజ్ చేస్తున్న మా డాక్టర్ల పర్యవేక్షణలో పేషెంట్లందరికీ కూడా మేము దానిమ్మ రసం ఇస్తున్నాం. దానిమ్మ రసం అంటే ఏంటి? K విటమిన్ ఎక్సలెంట్గా ఎక్కువగా ఉంటుంది. యాంటీకోగులెంట్కి K విటమిన్ ఆపోజిట్ కదా, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ పెంచుతుంది కదా. మరి మా పేషెంట్లో ఎందుకు క్లాట్స్ రావట్లేదు? మేము ఎక్కడా కూడా యాంటీకోగులెంట్స్, బ్లడ్ థిన్నర్స్ ఇవ్వట్లేదు, ఇంకా క్లాటింగ్ ఫ్యాక్టర్ పెంచే దానిమ్మ రసం ఇస్తున్నాం. త్రూఅవుట్ 14 డేస్ మేము K విటమిన్ ప్లెంటీగా ఇస్తున్నాం. అయినా కానీ మా పేషెంట్లో క్లాట్స్ ఎందుకు రావట్లేదు? ఎందుకు మీ పేషెంట్లో మాత్రమే క్లాట్స్ వస్తున్నాయి? మీరేం చేస్తున్నారు? ప్లేట్లెట్లను చంపేస్తున్నారు. అనవసరంగా ఇంటర్నల్ బ్లీడింగ్ పెరుగుతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, క్లాట్స్ ప్లేట్లెట్లు వల్ల కాదు. మీ ప్లేట్లెట్లు ట్రాఫిక్ తగ్గిచ్చేస్తే ఇంకా డ్యామేజ్ చేస్తారు పేషెంట్కి. కాబట్టి ఏంటంటే బిఫోర్ అడ్మినిస్ట్రింగ్ స్టెరాయిడ్ అట్లీస్ట్, ఎందుకంటే మీరు స్టెరాయిడ్ ఆపరు కాబట్టి అట్లీస్ట్ పేషెంట్ మటుకు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మీ న్యూట్రోఫిల్స్ డౌన్ చేసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత వాళ్ళు స్టెరాయిడ్ ఇచ్చినా కానీ ఈ న్యూట్రోఫిల్స్ వల్ల మరణాలు రావు. కాబట్టి ఇది చాలా గార్లిక్ థెరపీ అనేది అట్లా అని చెప్పి అబ్యూస్ చేయకండి. స్టార్టింగ్ నుంచి మీరు గార్లిక్ తినేస్తూ ఉంటే మళ్ళీ న్యూట్రోఫీనియా వస్తుంది, వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. ఓన్లీ మీకు సింటమ్ వచ్చిన 3rd డే తర్వాత CBP బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. దాంట్లో న్యూట్రోఫిల్స్ 70 అబవ్గా ఉంటే మాత్రమే గార్లిక్ థెరపీ ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసినట్టు చేసుకోండి. అనవసరంగా గార్లిక్ని కూడా అబ్యూస్ చేయమాకండి. చాలా జాగ్రత్తగా వాడుకోండి. సంజీవని 6th డే రిపోర్ట్ చేయించుకోండి. 7th డే రిపోర్ట్ వస్తుంది. దాంట్లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. మీ చుట్టూ ఉన్న పేషెంట్లలో, ఐసీలో ఉన్న పేషెంట్లో టోటల్ WBC 10,000, 15,000, 20,000, 28,000 చూసాం మన గుంటూరులో. ఇప్పుడు ఆమెకి ఈ గార్లిక్ థెరపీ చేపియలేము, మళ్ళీ ఉల్నాస్టాటిన్లు పెట్టాము, మ్యూసిస్టులు పెట్టాము. చాలా స్లోగా డ్రాప్ అవుతూ వస్తుంది, చాలా స్లోగా కోలుకుంటుంది. కానీ కోలుకుంటుంది. ఉల్నాస్టాటిన్లు, గౌట్ నీళ్ళు న్యూట్రోఫిల్ డౌన్ చేయడానికి ఉపయోగపడతాయి, మ్యూసిస్టులు న్యూట్రోఫిల్స్ని డౌన్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ చాలా కష్టపడాలి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తగ్గించడానికి. ఎందుకంటే ఆల్రెడీ మాస్క్ పెట్టున్న వాళ్ళతో ఈ గార్లిక్ థెరపీ మనం చేయించలేం కదా. లేకపోతే వెంటిలేటర్ పెట్టున్న వాళ్ళకి, అసలు వాళ్ళు ఏమీ తినే పరిస్థితి లేని వాళ్ళకి మనం గార్లిక్ థెరపీ చేయించలేము. కానీ ప్రతి పేషెంట్కి న్యూట్రోఫిల్స్ స్పైక్ అయిపోయి ఉంటాయి. మీ పేషెంట్లు అటెండెంట్గా ఉన్న వాళ్ళు చూడండి, డాక్టర్స్ మీ ఐసీలో ఉన్న CBP పేషెంట్లు, CBP మొత్తం అందరూ చూడండి. ఓకే, గార్లిక్ థెరపీ ఇది.